అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఆయన అడుగులో అడుగు వేసి ఈ ప్రతిపక్షాలకు అన్ని ముచ్చెమటలు పట్టిస్తే ఇప్పుడు ఏ విధంగా దొంగలంతా ఒకటయ్యారో మీరు కన్నారా చూశారు. అందరూ టీవీలు చూస్తుంటారు, సోషల్ మీడియా చూస్తుంటారు. ఇన్ని రోజులు ముసుగులు వేసుకున్న దొంగలు మొన్న అమరావతి అంటూ భ్రమరావతి మీటింగ్ పెట్టి ముసుగులు తొలగించి ఒక్క వేదిక మీద వచ్చి ఎవరెవరు ప్రజల్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి నా కంకణం కట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర రాజకీయాలు ఎవరు చేస్తున్నారో మొన్నటితో మీకు తేట తెల్లమైంది అనుకుంటాను. సో వాళ్ళకి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా చెప్తున్నాను, మీరు ముసుగులు వేసుకొని వచ్చిన, మీరు ముసుగులు తీసుకొచ్చిన, మీరు ఒంటరిగా వచ్చిన, మీరు గుంపులు గుంపులుగా వచ్చిన, జగనన్న తగ్గేదే లేదు. వైఎస్ఆర్ గారన్న జగనన్న అన్న అది ఒక బ్రాండ్. ఈరోజు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన్ని ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు, ఆయనలాగా 10 మందికి తమ వల్ల అయినా చిన్న చిన్న సహాయాలైనా చేయాలనుకొని వాళ్ళ బాటల్లో నడిచే వాళ్ళు ఎంతో మందిలో ఎంతో మంది ఉన్నారు. అందులో నేను మొదటి వరుసలో పెద్ద అభిమానిగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి జగనన్నతో ఉన్నాను, అన్న పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజుటి వరకు అన్న వెనకాలే అడుగులో అడుగు వేసుకుంటూ పోతున్నాను. ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఏ విధంగా రూల్స్ కి విరుద్ధంగా సస్పెండ్ చేసినా, నియోజకవర్గంలో అనగతొక్కాలని చూసినా, జగనన్న చిరునవ్వును చూసి ఇన్స్పైర్ అయ్యి అన్నే ఇన్ని కష్టాలు ఎదుర్కొని ముందుకు వెళ్ళినప్పుడు మనం ఈ చిన్న కష్టాలకి భయపడతామా అని అన్నది తలుచుకొని ముందుకు వెళ్తూనే ఉంటాను. మీ అందరి ఆశీర్వాదంతో పాటు మా నగిరి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వాదంతో నేను తిరుగులేని నాయకురాలుగా ఈరోజు రాష్ట్రంలో జగనన్న ఇచ్చిన నగిరి సీట్లో 2 సార్లు గెలిచి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అందుకే నేను అంటాను, బొని దత్తం తీసుకొని ఆ అమ్మాయి కలైన మెడిసిన్ చదివించాలని, అమ్మాయిని కోచింగ్ పంపించి చక్కగా చదివించి నీట్ లో ఈరోజు సీట్ తెచ్చుకుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి మంచి లైఫ్ లో ఎదిగి తనలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు లేని పిల్లలకి సర్వీస్ చేయాలనుకుంటున్న అమ్మాయికి ఈరోజు ఒక అండదండి దొరికింది. అలాగే ఈసారి బర్త్డే రేపటికి ఒక ముస్లిం విలేజ్ ని మీరాసాపాలెం అని మా నగిరి నియోజకవర్గంలో ఒక మారుమూల విలేజ్, ఎవ్వరు చదువుకోలేదు, అందరూ ప్రతిరోజు కష్టపడితే గాని గడవని వాళ్ళు. సో ఆ ఊరిని నా సొంతంగా దత్తత తీసుకొని నెక్స్ట్ బర్త్డే లోపల ఒక మాడ్రన్ విలేజ్ గా దాన్ని మార్చబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జన ప్రపంచంతో పాదయాత్ర చేస్తున్నప్పుడు అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఆయన అడుగులో అడుగు వేసి ఈ ప్రతిపక్షాలకు అన్ని ముచ్చెమటలు పట్టిస్తే ఇప్పుడు ఏ విధంగా దొంగలంతా ఒకటయ్యారో మీరు కన్నారా చూశారు. అందరూ టీవీలు చూస్తుంటారు, సోషల్ మీడియా చూస్తుంటారు. ఇన్ని రోజులు ముసుగులు వేసుకున్న దొంగలు మొన్న అమరావతి అంటూ భ్రమరావతి మీటింగ్ పెట్టి ముసుగులు తొలగించి ఒక్క వేదిక మీద వచ్చి ఎవరెవరు ప్రజల్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి నా కంకణం కట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర రాజకీయాలు ఎవరు చేస్తున్నారో మొన్నటితో మీకు తేట తెల్లమైంది అనుకుంటాను. సో వాళ్ళకి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా చెప్తున్నాను, మీరు ముసుగులు వేసుకొని వచ్చిన, మీరు ముసుగులు తీసుకొచ్చిన, మీరు ఒంటరిగా వచ్చిన, మీరు గుంపులు గుంపులుగా వచ్చిన, జగనన్న తగ్గేదే లేదు. వైఎస్ఆర్ గారన్న జగనన్న అన్న అది ఒక బ్రాండ్. ఈరోజు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు
ఆయన్ని ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు, ఆయన లాగా 10 మందికి తమ వల్ల అయినా చిన్న చిన్న సహాయాలైనా చేయాలనుకొని వాళ్ళ బాటల్లో నడిచే వాళ్ళు ఎంతో మందిలో ఎంతో మంది ఉన్నారు. అందులో నేను మొదటి వరుసలో పెద్ద అభిమానిగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి జగనన్నతో ఉన్నాను, అన్న పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజుటి వరకు అన్న వెనకాలే అడుగులో అడుగు వేసుకుంటూ పోతున్నాను. ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఏ విధంగా రూల్స్ కి విరుద్ధంగా సస్పెండ్ చేసినా, నియోజకవర్గంలో అనగతొక్కాలని చూసిన జగనన్న చిరునవ్వును చూసి ఇన్స్పైర్ అయి అన్నే ఇన్ని కష్టాలు ఎదుర్కొని ముందుకు వెళ్ళినప్పుడు మనం ఈ చిన్న కష్టానికి భయపడతామా అని అన్నది తలుచుకొని ముందుకు వెళ్తూనే ఉంటాను. మీ అందరి ఆశీర్వాదంతో పాటు మా నగిరి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వాదంతో నేను తిరుగులేని నాయకురాలుగా ఈరోజు రాష్ట్రంలో జగనన్న ఇచ్చిన నగిరి సీట్లో 2 సార్లు గెలిచి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అందుకే నేను అంటాను, బొని దత్తం తీసుకొని ఆ అమ్మాయి కలైన మెడిసిన్ చదివించాలని, అమ్మాయిని కోచింగ్ కి పంపించి చక్కగా చదివించి నీట్ లో ఈరోజు సీట్ తెచ్చుకుంది. ఖచ్చితంగా అమ్మాయి మంచి లైఫ్ లో ఎదిగి తనలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు లేని పిల్లలకి సర్వీస్ చేయాలనుకుంటున్న అమ్మాయికి ఈరోజు ఒక అండదండి దొరికింది. అలాగే ఈసారి బర్త్డే రేపటికి ఒక ముస్లిం విలేజ్ ని మీరా సాప్పాలెం అని మా నగిరి నియోజకవర్గంలో ఒక మారుమూల విలేజ్, ఎవ్వరు చదువుకోలేదు, అందరూ ప్రతిరోజు కష్టపడితే గాని గడవని వాళ్ళు. సో ఆ ఊరిని నా సొంతంగా దత్తత తీసుకొని నెక్స్ట్ బర్త్డే లోపల ఒక మాడ్రన్ విలేజ్ గా దాన్ని మార్చబోతున్నాను.